ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో విజయ కేతనం ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నేతలు బిజీ బిజీగా పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఖమ్మంకు బండి సంజయ్, ఢిల్లీకి ఈటెల రాజేందర్ వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో భారీ మార్పులు ఉంటాయని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈటెల ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఈటెలకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్. యా శివ, తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు కీలక నేతల నేటి పర్యటనలు కూడా ఆసక్తిగా మారాయని చెప్పాలి. అటు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఇప్పటికే ఈటెలకు కూడా అటు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఒక ఉన్నత పదవి కూడా కట్టబెడుతుంది. ఆయనకు కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నటువంటి వార్తలు, ఈటెలకు కీలక బాధ్యతలు కూడా దక్కనున్నాయి. దీంతో బీజేపీలో ఆయన రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో కూడా ఒక కీ రోల్గా కూడా తన పాత్ర కూడా నిర్వహించబోతున్నారంటూ కూడా ఇప్పటికే పలు వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులు వస్తున్నటువంటి వార్తలకు నేడు ఈటెల వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో ఇది మరింత ఆసక్తిగా మారింది అని చెప్పవచ్చు. ఒకవైపు ఇప్పటికే ఈటెలకు ప్రచార కమిటీ చైర్మన్గా ఉంటారని ఒకవైపు వార్తలు వస్తుంటే, మరోపక్క ఏకంగా ఈటెల అధ్యక్ష పదవి అడిగారని చెప్పి కూడా అని కూడా న్యూస్ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈటెల ఢిల్లీ పర్యటనలో ఎవరిని కలుస్తారు, ఎటువంటి మార్పుతో కూడా అటు ఎటువంటి పదవితో వస్తారన్న దానిపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే నెలకొందని చెప్పాలి. మరోపక్క అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నేడు ఖమ్మంలో పర్యటించన్నారు. ఈ నెల 15 అమిత్ షా సభ ఉంటే ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లపై వెళ్తున్నారా, లేకపోతే ఈరోజు మాజీ ఎంపీ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బహిష్కృత బీఆర్ఎస్ నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు తన ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ముఖ్యంగా తను ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందన్న దానిపై చర్చించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో పొంగులేటి ఆయన అనుచరులతో భేటీ అవుతున్నటువంటి ఈ రోజు కూడా బండి సంజయ్ అటు ఖమ్మం వెళ్ళనుండడం కూడా ఒక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పి ఇప్పటికే అటు పొంగులేడితే బీజేపీ నాయకత్వం ఏదైతే ఉంది, ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పుడు కూడా అవి సఫలం కాలేదు, విఫలమయ్యాయి. కానీ పొంగులేటి అనుచరులు అంతా మాత్రమైన కాంగ్రెస్కు వెళ్తారని చెప్పడంతో కూడా ఒకవైపు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అందులోనే భాగంగా ఒకవేళ పొంగులేటి పార్టీలో చేరకపోయినప్పటికీ కూడా ఎటువంటి నష్టం లేదు. ఖమ్మంలో అమిత్ షా సభ ఏదైతే ఉందో ఖమ్మంలో పెట్టి అక్కడ ఖమ్మంలో బీజేపీకి ఎంత బలం ఉందో దాన్ని కూడా చూపించేందుకే అమిత్ షా సభ పెట్టినట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆయనతో పాటు జూపల్లి ఉన్నటువంటి ఉమ్మడి ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక సభ అయితే ఈ నెల 25న ఉంది. అక్కడికి కూడా అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారు. అక్కడ కూడా అటు మహబూబ్ నగర్ కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి కూడా ఈ సభలు అయితే పెట్టారు. ఒకవైపు బండి సంజయ్ మరి ఖమ్మం వెళ్ళి ఎటువంటి అక్కడి నుంచి కూడా అటు కార్యకర్తలతో అమిత్ షా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీదే చర్చిస్తారా, లేక పొంగులేటితో భేటీ అవుతారన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరోపక్క ఈటెల రాజేందర్ సంబంధించి గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా వార్తలు గుప్పుమని బయటికి వచ్చాయి. ఆయన ఇప్పటికే చిట్చాట్ల ద్వారా కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా తన అసంతృప్తిని వెల్లడించిన పరిస్థితి అయితే మనం చూసాము. ఈటెల లాంటి నేతలు కూడా ఒకవైపు బయటికి వెళ్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు జూపల్లి కృష్ణారావుతో కలిసి మూడో వేదికను ఎంచుకొని కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈటెల లాంటి నేత కూడా బయటికి వెళ్తే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కర్ణాటక ఎన్నికల ఫలిత అనంతరం కూడా చాలా డీల పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈటెల లాంటి నేతల యొక్క కామెంట్స్ కానివ్వండి, చిట్
చాట్ కానివ్వండి పార్టీకి మరింత నష్టాన్ని కలిగించాయి ఈటల్ లాంటి నేతలు కానివ్వండి అటు ఒకవైపు కొండ విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి ఇంకొంతమంది నేతలు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీకి తీవ్ర నష్టం కలిగించాయని చెప్పాలి ఈ నేపథ్యంలో ఈటల్ ఒకవేళ నిజంగా బయటికి వెళ్తే అధికారమే ఇప్పటికే కర్ణాటకలో అధికారం కోల్పోయినటువంటి బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కూడా వేగంగా పనులు చేసుకుంటుంది ఇప్పటికే దీనిపై కూడా రాష్ట్ర నాయకత్వానికి ఒక సూచన కూడా ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇప్పటి కర్ణాటకలో అధికారం కోల్పోయాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను కొట్టాలే తెలంగాణ ఖచ్చితంగా కూడా తమ జెండా కాషాయం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా ఇప్పటికే నేతలకు స్పష్టమైతే చేసింది మొత్తం ఇదంతా చూసుకున్నట్టయితే ఒకవేళ నిజంగానే కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్కు బీజేపీ నుంచి కాంగ్రెస్కు వెళ్తారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి వీటన్నిటి కూడా చెక్ పెట్టేలా ఈ అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో చర్చలు జరిపి ముందుగా ఈటలకు కూడా ఒక కీలక పదవి ఇస్తే మిగతా నేతలందరితో కూడా చర్చించి ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈటల ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈటల ఎటువంటి కీలక పదవితో వస్తాదన్న దానిపై ఒక ఆసక్తి అయితే నెలకొంది మరోపక్క ఇటు ఖమ్మం వెళ్తున్నటువంటి బండి సంజయ్ కూడా కేవలం అక్కడ అమిత్ షా సభ ఏదైతే ఉందో సభకు సంబంధించిన ఏర్పాట్ల మీదనే కార్యకర్తలతో మీటింగ్ పెట్టి వస్తారా లేకపోతే పై పొంగులేటితో చర్చలు జరుపుతారన్న దానిపై ఇంట్రెస్టింగ్ అయితే ఏర్పడిందని చెప్పొచ్చు శివ ఓకే ఓకే శ్రీధర్ థ్యాంక్ యూ